దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనము గజమంజయ్య పద్మశ్రీ అవార్డు గారిని కలవబోతున్నాము నిజంగా రెండు వేల పదమూడులో చేనేత రంగంలో అపారమైన అనుభవంతో అనేక సరికొత్త ప్రణాళికలు సరికొత్త ఆలోచనలతోని అనేక వస్త్రాలు రూపశిల్పం చేసిన గజమంజయ్య గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం జరిగింది ఆ సందర్భంగా అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారు మన గజ్జమంజయ్య గారిని స్వాగతం చేసి అద్భుతమైన ఆత్మీయమైన సన్మానం చేయడం జరిగింది ఆ సన్మానం నా జీవితంలో మర్చిపోలేను ఒక కేసీఆర్ గారు నన్ను ఆహ్వానించి వాళ్ళ పార్టీ సభ్యులకి వాళ్ళకి ఎమ్మెల్యేలకి వాళ్ళ ఎంపీలకు పరిచయం చేసి మనం చేసిన చేనేత ఆవిష్కరణల గురించి చెప్పి పద్మశ్రీ వచ్చిందని చెప్పేసి వివరించి ఆత్మీయమైన సన్మానం చేశారు ఆ సన్మానం నేను జీవితంలో మర్చిపోలేనని గజం అంజయ్ గారు అంటున్నారు నిజంగా ఆ రోజు కేసీఆర్ గారు అజ అంజయ్య గారికి చేసిన సన్మానం ఏంటి దాని గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది మనం గజం అంజయ్య గారి మాటల్లో విందాం మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు రెండు వేల పదమూడులో పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా పార్టీ ఆఫీసు పిలిపించుకొని గౌరవంగా సన్మాన ప్రోగ్రాము చేయటం అనేది నాకు గర్వకారణము ఆ చేసే విధానం కూడా పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యేలకు పార్టీ కార్యకర్తలకు మండల కార్యకర్తలకు అందరికీ ముందు కూర్చొని ఇది గజమంజయ్య గారు మన చేనేతలో తెలంగాణలో చేనేతలో చేసినటువంటి అద్భుతమైన జైన్ మతస్సులకు సంబంధించిన చీర ప్రొడక్ట్స్ తయారు చేశారు ఆ చీరే ఈ ప్రొడక్షన్ ఈ విధంగా చేసినందుకు పద్మశ్రీ అవార్డు వచ్చింది అయితే మనము గౌరవంగా సన్మానించుకోవడం మన అందరూ సంతోషంగా గౌరవిద్దాము ఆ ప్రోగ్రాంలో తన పక్కకే కూర్చోబెట్టుకొని ఆస్వాదించి శాలు కలిపి సన్మానం చేయటం అనేది నా జీవితంలో మరుపు యొక్క ఆనందము చెప్పలేని విధంగా నేను ఆనందపడ్డాను మన తెలంగాణలో ఈ ప్రొడక్టు మన చేనేత తెలంగాణ చేనేత ఈ ప్రొడక్ట్ని ఈ విధంగా చేయడం అనేది మన అందరి ఈ యొక్క గొప్పతనము మన అందరిలో కలిసి ఉన్న ఈ గారు ఈ అంజయ్ గారిని మనం స్వాగతంగా సంతోషంగా అతన్ని సన్మానించుకుందాం అని చెప్పి ఆ కార్యకర్తలు చెప్పి ఆనందోత్సవంతో ప్రోగ్రాము చేయడం అనేది జీవితంలో మరపురాని ఆనందము ఇంత సాంప్రదాయంగా చే చేయటం అనేది ఎవ్వరు కూడా చేయలేదు ఆ యొక్క సంప్రదాయం కానీ పద్ధతి కానీ చేసే విధానం కానీ అంత పర్ఫెక్ట్ చేస్తారు ఆ చేయించుకున్న అనుభూతి నాకే చెప్పరా ఆనందం అనిపించింది అది జీవితంలో కూడా నేను అసలే ఎప్పుడు కూడా మర్చిపోను కేసీఆర్ గారిని ఆయన ఆలోచన విధానమే ఇంత పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి నేను ఎప్పుడూ సంతోషపడుతుంటాను